హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 433,126 గ్రామ వాలంటీర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా మనకి ఒక అఫీషియల్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఇది 31 దీనికి సంబంధించినటువంటి వాలంటీర్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మనకి న్యూస్ ద్వారా తెలుస్తుంది. సో ఈ అఫీషియల్ న్యూస్ అనేది మనకి TV9 న్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది. అలాగే ఆ TV9 న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఉంచారు. సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ను కూడా నేను ఈ వీడియో చివర నేను మీకు చెప్తాను, చూపిస్తాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను మీకు అన్ని విషయాలు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అయితే ఈ గ్రామ వాలంటీర్లకు సంబంధించి 4 లక్షలకి పైగా దీనికి సంబంధించినటువంటి జాబ్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 30వ తేదీన ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, కావలసినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి వివరాలు కనుక ఒకసారి చూస్తే, మొత్తం పోస్టులు మనకి 433,126 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయబోతున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అర్హులు ఎవరనేది చూసుకుంటే, దీనికి సంబంధించిన అర్హతలు కనుక చూసుకుంటే, 10th ఇంటర్ లేదా ఐటీఐ, అలాగే డిప్లొమా, ఏదైనా డిగ్రీ, లేకపోతే పీజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 10th నుంచి మ్యాక్సిమం పీజీ వరకు చదివినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో నెలవారీ జీతం వచ్చేసి 5,000 రూపాయల జీతం అనేది ఈ యొక్క జాబ్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసేలాగా ఈ యొక్క జాబ్ అనేది ఉంటుందన్నమాట, జాబ్ ప్రొఫైల్. సో మినిమం 10th కంప్లీట్ చేసిన వాళ్ళు, మ్యాక్సిమం పీజీ వరకు చదువుకున్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నియామకాలు ఏ విధంగా చేస్తారనేది ఒకసారి చూద్దాము. సో అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసి 31 దీనికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి పరీక్ష అనేది ఉండదన్నమాట, ఎటువంటి పరీక్ష అనేది దీనికి కండక్ట్ చేయరు. అయితే ఈ ఎంపిక ఏ విధంగా చేస్తారు అంటే, మండలానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు, ఇందులో ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి అర్హత అనేది ఉంటుందన్నమాట. సో ఎక్కువ క్వాలిఫికేషన్, అలాగే రిజర్వేషన్ బేస్డ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మీ గ్రామంలోనే దీనికి సంబంధించినటువంటి ఉద్యోగం అనేది ఉంటుందన్నమాట. సో ప్రతి 50 గృహాలకి సంబంధించి ఒక వాలంటీర్ని నియమించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రామానికి సంబంధించి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి పథకాల్ని వారికి సంబంధించి అర్హులైనటువంటి లబ్ధిదారులకు చెందేలాగా చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఎక్కువ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి, ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కనుక చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లకు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో అప్లికేషన్ని తెచ్చుకొని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో 10వ తరగతి నుండి పీజీ వరకు చదివినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అర్హత పొందిన వాళ్ళేనమాట. సో ఎక్కువ అర్హత ఉన్నవారికి ఉద్యోగం ఇచ్చే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మండల కమిటీల ద్వారా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. నెలకి 5,000 రూపాయలు జీతంగా ఇవ్వబడుతుంది. ఈ నియామకాలకు ఎటువంటి పరీక్ష అయితే లేదు. అయితే కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సో కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటో కనుక ఒకసారి చూస్తే, 10వ తరగతి మార్క్ లిస్ట్ ఉండాలి. అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అయితే ఇంటర్ మార్క్ లిస్ట్ అనేది ఉండాలి. డిగ్రీ ఉన్నవాళ్ళు అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ. సో ఈ విధంగా మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ని బట్టి ఆ యొక్క మార్క్స్ లిస్ట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, జిరాక్స్. సో తర్వాత స్టడీ సర్టిఫికేట్ అనేది ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కుల ధృవీకరణ పత్రాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, జిరాక్స్ కాపీస్. సో మీరు ఎస్సీ ఎస్టీస్ ఓబీసీస్ అయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి మీరు ఈ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవి మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్. సో నేను మీకు చెప్పాను, దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ కోసం మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ని మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని మీరు పొందవచ్చు. సో ఇప్పుడు నేను TV9లో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినటువంటి ఆ న్యూస్ను కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. TV9లో ఒక 2-3 అవర్స్ బ్యాక్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ యొక్క వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను.
ఇది tv9telugu.com అనే వెబ్సైట్లోనికి మీరు కనుక వెళ్ళినట్లయితే ఏపీలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్టెడ్ June 7, 2019 అని చెప్పేసి ఇక్కడ డేట్తో సహా మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఒక 3 అవర్స్ బ్యాక్ ఈ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్పు పాలనతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒకదాని వెంట ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమిస్తామని ప్రకటించారు. అదే విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికగా మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ హామీకి సంబంధించి తొలి అడుగు ముందుకు వేశారు. గ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి జూలై 9 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 433,126 వాలంటీర్ పోస్టులకు సంబంధించి భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15 ముందే ఫలితాలు విడుదల చేయనున్నారు. ప్రతి వాలంటీర్కి 5,000 వేతనం ఇవ్వనున్నట్లు విషయం తెలిసింది అని చెప్పేసి మనకు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది tv9telugu.com మనకు పొందుపరచడం జరిగింది. సో ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ని www.ap.gov.in అనే వెబ్సైట్లో మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీ యొక్క విషయాల్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.